హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హమ్మూర్ ఫ్యాషన్. ఈరోజు నేను కందిపప్పుతో వడలు చేస్తున్నాను. మామూలుగా కందిపప్పు పప్పుకే ఎక్కువ వాడతారు. నేను ఈసారి వడలు చేద్దామని రెండుసార్లు ట్రై చేస్తున్నాను. ఫస్ట్ మనం ఒక కప్పు కందిపప్పు తీసుకుని శుభ్రం చేసుకొని నానబెట్టుకోవాలా 3 అవర్స్. తర్వాత మిక్సీ జార్లో అవి నీళ్లు లేకుండా అంతా వేసుకోవాలి. వడలు చాలా బాగా కుదిరాయి, నాకు కరకరలాడుతున్నాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. గ్రైండ్ చేస్తుంది అంతా ఒక బౌల్లో తీస్తున్నాను. ఒక కప్పు ఉల్లిపాయలు వేస్తున్నాను, కట్ చేసుకుని సన్నగా. ఒక 3 పచ్చిమిరపకాయలు వేసాను, కట్ చేసి సన్నగా. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఒక 2 రెబ్బలు కరివేపాకు, అంటే ఆకులు ఆకులుగా ఉంటాయని నేను మధ్యకి కొంచెం ఇంచి వేసాను. ఇలా వేసుకున్న తర్వాత అన్నీ మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు. నేను బాండ్లీలో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పోసుకొని వేడి చేస్తున్నాను. మనం వడలకి ఒత్తుకుంటాము కదా, అలాగే రౌండ్గా కొంచెం తీసుకుని వడల్లాగా ఒత్తుకుంటున్నాను. అన్నీ అలాగే మనకి ఎన్ని పడతాయో అన్నీ అలాగే ఒత్తుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తిరగ తిప్పేసుకోవాలి. మరి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలి, కొంచెం లోపల ఉడకవు. బ్రౌన్ కలర్ వచ్చేసాయి, పక్కకు తీసుకుంటున్నాను. ఇలాగే మిగతా వడలు కూడా అలాగే చేసుకోవాలి. నేను దీంట్లోకి చట్నీకి ఎండుమిర్చి చట్నీ చేద్దామనుకుంటున్నాను. ఒక 5-6 ఎండుమిర్చి కడిగి దాంట్లో 1 కప్పు ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకున్నాను. 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. చట్నీ కూడా మెత్తగా గ్రైండ్ అయిపోయింది, వడలు కూడా రెడీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి కందిపప్పు వడలు ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ.